సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1 2 3 4 ఎస్ఐ ఏఈఓ వెటర్నరీ అసిస్టెంట్ జేఎల్ డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ ఎకానమీ పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మే 20 నుండి మే 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మంకీ పాక్స్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి దేశంగా బెల్జియం దేశం ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. సో బెల్జియం యూరప్ ఖండంలోని ఒక దేశం, ఈరోజు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ప్రస్తుతం ప్రబలుతున్న మంకీ పాక్స్ అనే ఒక డిసీజ్. మంకీ పాక్స్ డిసీజ్ ప్రతిరోజు మనం వార్తాపత్రికలు చూస్తున్నాం. మంకీ పాక్స్ అనే ఒక వ్యాధికి కారకం ఏంటంటే వైరస్, ఒక వైరల్ డిసీజ్, వైరస్ డిసీజ్. సో వైరస్, మంకీ పాక్స్ వైరస్, పాక్స్ వీరిడే అనే ఒక ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. పాక్స్ వీరిడే గుర్తుంచుకోండి, మంకీ పాక్స్ వైరస్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే పాక్స్ వీరిడే. అలా పాక్స్ వీరిడే ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన ఒక వైరస్ ఇటీవల ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఈ కరోనా కారణంగానే ఇప్పటికే దెబ్బతిన్న ప్రపంచం మరొక వ్యాధి కారణంగా చాలా భయాందోళనకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితిలో బెల్జియం దేశం, యూరప్ ఖండంలోని బెల్జియం దేశం, ఎవరైతే మంకీ పాక్స్ లక్షణాలతో ఉంటారో వారికి 21 డేస్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. అంటే 21 రోజుల క్వారంటైన్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ వార్తలు నిలిచిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఇది మంకీ పాక్స్ విషయంలో, అంటే బెల్జియం అని గుర్తుంచుకోండి. సో బెల్జియంలో ఏ వ్యక్తికైనా మంకీ పాక్స్ వైరల్ డిసీజ్కి సంబంధించిన లక్షణాలు కనబడి అనుకోండి, వారు ఖచ్చితంగా 21 రోజులు గృహ నిర్బంధం, క్వారంటైన్లో ఉండాల్సిందే అని తప్పనిసరి చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చింది బెల్జియం దేశం అని గుర్తుంచుకోండి. ఇక్కడ మంకీ పాక్స్కి సంబంధించి ప్రపంచంలోని చాలా దేశాలు కేసులు నమోదవుతున్నాయి. మంకీ పాక్స్ అనేది వైరల్ డిసీజ్ అని గుర్తుంచుకోండి. వైరస్, దీనికి వ్యాధికారకం వైరస్. ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షలో వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు మనం చూడబోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఆ తర్వాత ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని చెప్పేసి, మ్యూకర్ మైకోసిస్, జిగో మైకోసిస్ అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఒక 6 నెలల కింద డిస్కస్ చేశాం. అండ్ ఈరోజు మంకీ పాక్స్. అండ్ ఏదైనా ఒక వ్యాధి వార్తలు నిలిచింది అంటే ఆ వ్యాధికి కారకాలను గుర్తించండి. కారకాలు అంటే కొన్ని వైరల్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని ఫంగల్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని ప్రోటోజోవన్ డిసీజెస్ ఉంటాయి. ఏదైనా వ్యాధి వార్తలు నిలిచిందంటే దానికి కారకం ఏంటి, వైరసా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవనా, ఇలా ప్రత్యేకంగా చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలకు ప్రశ్న చూసే అవకాశం ఉంటుంది. ఇలా మంకీ పాక్స్కి సంబంధించి ఈరోజు ఒక అంశం వార్తించింది కాబట్టి అసలు ఏంటి ఈ మంకీ పాక్స్ చూద్దాం. మంకీ పాక్స్ అనేది మొదటగా మంకీస్లో గుర్తించడం జరిగింది సింపుల్గా. సో ఇక్కడ చరిత్ర చూస్తే మంకీ పాక్స్ కూడా మశూచి లాంటిది. ఆల్రెడీ టాపిక్, ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. కాకపోతే ఈరోజు బెల్జియం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఇది ఒక మశూచి లాంటిదే. మంకీ పాక్స్ ఈజ్ నథింగ్ బట్ మశూచి లాంటిదే. 1958 సంవత్సరంలో ప్రయోగశాల అంటే ల్యాబొరేటరీ, ప్రయోగశాలలోని కోతుల్లో దీన్ని కనుగొన్నారట. మొట్టమొదటిసారి మంకీ పాక్స్ని కోతుల్లో కనుగొన్నారు కాబట్టి మంకీ, మంకీ అనే పేరు రావడం జరిగింది. అందుకే మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. మానవుల్లో మాత్రం తొలి కేసు ఈ సంవత్సరం కాదు, 1970లోనే మొట్టమొదటి కేసు మానవుడిలో నమోదైందంట. మధ్య పశ్చిమ ఆఫ్రికాకే పరిమితమైన వ్యాధి ఇది. అరుదుగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్ళు నొప్పులతో ఇది ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. అండ్ తాజా వ్యాప్తిలో ఎక్కడ కూడా మరణాలు సంభవించలేదంట. ఎలా సోకుతుందంటే వ్యాధి సోకిన జంతువు కరిచిన,
ఈ ఇన్ఫెక్షన్ కు గురైన మానవుడి రక్తం శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది తుంపర్లలోనే వ్యాపిస్తుంది అంటే మనం ఏదేతుందో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న స్పిట్టింగ్ జరుగుతుంది తుంపర్లు తుంపర్ల ద్వారా కూడా ఒక మనిషి నుండి ఒక మనిషికి వ్యాధి వ్యాపిస్తుందంట ఎలుకలు చిట్టెలుకలు ఉడతల ద్వారా కూడా సంక్రమిస్తుంది వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్న ఈ వ్యాధి అంటుకునే ప్రమాదం ఉంది మశూచి టీకాలే మంకీ పాక్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 10 మందిలో ఒకరు మాత్రమే చనిపోయే అవకాశం ఉంది అంటే ఫ్యాటాలిటీ రేట్ అంటే ఏంది వ్యాధి సోకిన వారు ఎవరైతే ఉంటారో వారి నంబర్ ని కౌంట్ చేసి అందులో ఎంత మంది మరణిస్తున్నారో గనుక చెప్పాం అనుకోండి దాన్ని ఫ్యాటాలిటీ రేట్ అంటాం ఇది ఒకటి గుర్తుంచుకోండి సో ఈ విధంగా మంకీ పాక్స్ విషయంలో ప్రస్తుతం ప్రమాదకరంగా మారుతోంది అండ్ కొన్ని సంస్థలు కూడా కొన్ని సర్వేలు ఏం చేస్తున్నాయి అంటే స్వలింగ సంపర్కం ద్వారా కూడా మంకీ పాక్స్ వ్యాపించవచ్చు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్రకటన కూడా చేశాయి ఇలాంటి పరిస్థితిలో మంకీ పాక్స్ సంబంధించి నిర్ణయం తీసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా బెల్జియం ఏంటా నిర్ణయం సో మంకీ పాక్స్ లక్షణాలు కనబడితే 21 రోజులు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం వార్తలిచింది ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే అంశంతో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది క్రీడలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్న మొట్టమొదటి స్థానంలో ఉంటున్నటువంటి రాష్ట్రం సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి ఒలింపిక్ వాల్యూస్ అంటే ఒలింపిక్కి సంబంధించిన ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన విలువలు ఆ విలువలను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్కి వాల్యూ ఇస్తూ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యా కరికులంలో మనకు విద్యా కార్యాచరణ ఉంటుంది కదా ఎడ్యుకేషన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ప్రణాళిక ఏదైతే ఉంటుందో అందులో క్రీడలని కూడా ప్రత్యేక పెద్ద పీట వేస్తూ ఒడిషా రాష్ట్రం వర్తించింది ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒడిషా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అంటే ఆల్ ద స్కూల్స్ అన్ని పాఠశాలల్లో కూడా ప్రత్యేకంగా ఎడ్యుకేషన్తో పాటు విద్యతో పాటు క్రీడలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ ఒలింపిక్స్ని దృష్టిలో ఉంచుకొని రానున్న భవిష్యత్తులో ఒలింపిక్స్లో మన భారతీయులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒలింపిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎడ్యుకేషన్లో భాగంగా ఒక కరికులంని విడుదల చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిషాను గుర్తుంచుకోండి మొదటి విడతగా భువనేశ్వర్ అండ్ రూర్కెలా సిటీ ఈ రెండు సిటీస్లోని పాఠశాలలు ఏవైతే ఉంటాయో అందులో విద్యా ప్రణాళికలో భాగంగా ఎడ్యుకేషన్ ప్లాన్లో ఈ ఒలింపిక్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది ఒలింపిక్స్ క్రీడలకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పెద్దపీట వేయడం జరిగింది అంటే ప్రతి విద్యార్థి కూడా క్రీడల పట్ల అవగాహనను కల్పించిపోవడం అన్నట్టు ఇదటి ఇంపార్టెంట్ అంటే క్రీడల పట్ల ప్రతి విద్యార్థి కూడా అవకాశాన్ని చూపిస్తారు ఈ విధంగా క్రీడల్లో కూడా మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం అని గుర్తుంచుకోండి అండ్ ఇక ఒడిషా విషయానికి వస్తే క్రీడలకు సంబంధించి చాలాసార్లు వార్తలు నిలుస్తుంది ప్రస్తుతం భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అండ్ హాకీకి సంబంధించి రానున్న హాకీ ప్రపంచ కప్ ఏదైతే ఉంటుందో ఆ హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఒడిషా రాష్ట్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల చాలా విషయాల్లో మొట్టమొదటి అనే అంశాన్ని మనం చూస్తున్నాం పూరి సిటీ 24/7 వాటర్ ఫెసిలిటీ సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ ద్వారా 24 గంటలు నీటి సౌకర్యాన్ని పొందుతున్న మొట్టమొదటి ప్రాంతం సిటీ ఏదంటే పూరి వార్తలు నిలిచింది అండ్ భువనేశ్వర్ దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ సంబంధిత అంశంతో ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది రూర్కెలా సిటీ ముఖ్యంగా క్రీడలకు సంబంధించి హాకీకి సంబంధించి అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం అనే అంశాన్ని మనం చూస్తున్నాం అండ్ ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో చాలా ర్యాంకింగ్స్లో ముఖ్యమంత్రులకు సంబంధించిన ర్యాంకింగ్స్లో టాప్ లిస్ట్లో నిలుస్తున్నారు సో ఇవన్నీ కూడా ఒడిషా రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకొని అండ్ ఒడిషాకి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో మనకి ట్రైబల్ కాంప్లెక్సెస్ అనే అంశం కానివ్వండి అదొకటి ఇంపార్టెంట్ అండ్ ఇటీవల కాలంలో స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రాంతం ఒక రిమోట్ ప్రాంతం దాన్ని కలిపే గురుప్రియ సేతు వంతెన అండ్ ఒడిషా రాష్ట్రంలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రత్యేకం ప్రపంచంలోనే ఏకైక నల్లపులులు నివసిస్తున్న సంరక్షణ కేంద్రం ఏదంటే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అండ్ ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన పండుగలు కానివ్వండి రజపర్బ చాలా ఇంపార్టెంట్ పండుగ రజపర్బ అండ్ వన్యప్రాణుల విషయానికి వస్తే 3 రకాల మొసళ్ళు సో ఎస్టరైన్ సాల్ట్ వాటర్
అండ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన మూడు రకాల మొసళ్ళ విత మగ్గర్స్ మగ్గర్స్ ఆర్ గరియల్స్ మూడు రకాల మొసళ్ళకు ఆవాసంగా ఉన్న రాష్ట్రం ఒడిషా రాష్ట్రం. అండ్ ఇటీవల కాలంలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకు రిషికుల్యా గహిర్మాత ఈ బీచ్ గుర్తుకొస్తాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి, ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి గడిచిన 4 సంవత్సరాలకు సంబంధించిన స్టాట్స్ ఇక్కడ చూపించడం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అంటే ముగిసింది, 2021-2022 ఆర్థిక సంవత్సరం ముగిసింది అంటున్నాను. 2021 ఏప్రిల్ 1న ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం 2022 మార్చ్తో ముగిసింది. ఎప్పుడైన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చ్తో ముగుస్తుంది. సో అలా గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే విదేశాలు, వివిధ దేశాలు భారతదేశంలో పెడుతున్న పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులు ఎంత మొత్తం అని చెప్పేసి ఎంతనట అంటే 83.57 బిలియన్ US డాలర్స్ 83.57 బిలియన్ US డాలర్స్. సో 2021-22 ఆర్థిక సంవత్సరంలో గడిచిన సంవత్సరం ఎంతనట అంటే 81.97 బిలియన్ US డాలర్స్. మరి గడిచిన సంవత్సరంతో ఈ సంవత్సరం కనుక పోలిస్తే 1.95% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పెరుగుదలను మనం చూడడం జరిగింది, అంటే వృద్ధిని సాధించాం. ఏ దేశంలో అయితే అధిక మొత్తంలో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఉంటాయో ఆ దేశం ఆర్థిక రంగంలో వృద్ధిని సాధిస్తుంది. అంతటి ఇంపార్టెంట్ ఎఫ్డిఐస్. అలాంటి ఎఫ్డిఐకి సంబంధించి గడిచిన 4 సంవత్సరంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 62.62 బిలియన్ US డాలర్స్ ఉంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 74.39 బిలియన్ US డాలర్స్, ఆ తర్వాత సంవత్సరంలో 2020-2021లో 81.97 బిలియన్ US డాలర్స్, ప్రస్తుతం ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 83.57 బిలియన్ US డాలర్స్. మరి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విషయంలో భారతదేశంలో అధిక మొత్తంలో ఎఫ్డిఐస్ పెడుతున్న అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుండి రావడం జరుగుతుందంటే సింగపూర్, గుర్తుంచుకోండి సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సింగపూర్ మోర్ దాన్ 30%, ఆల్మోస్ట్ 27% అనుకుంటుంది, 30% కాదు 27%. సెకండ్ వచ్చేసి యుఎస్ఏ. యుఎస్ఏ నుండి ఎఫ్డిఐస్ మన భారతదేశానికి ఎంత వస్తున్నాయి అంటే మొత్తం ఎఫ్డిఐస్లో 18%. తర్వాత వచ్చేసి మారిషస్, ఇండియన్ ఓషన్లోని ఒక ఐలాండ్ దేశం మారిషస్, మారిషస్ నుండి 16% ఆఫ్ ద టోటల్ ఎఫ్డిఐస్ని మనం చూడడం జరిగింది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కనుక 100% భావిస్తే, 100 రూపాయలుగా భావిస్తే అందులో 27 సింగపూర్ నుండి, 18 అమెరికా నుండి, మారిషస్ 16% అలా థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే ఈ విధంగా భారతదేశంలో అధిక మొత్తంలో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఏ ఏ దేశాల నుండి రావడం జరుగుతుందన్నారు అనుకోండి, అలా ఈ దేశాలను గుర్తుంచుకోండి. అండ్ భారతదేశంలో అధిక మొత్తంలో ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్ని డ్రా చేస్తున్న అంటే అట్రాక్ట్ చేస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక, గుర్తుంచుకోండి కర్ణాటక దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అధిక మొత్తంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షిస్తున్న రాష్ట్రం. ఆల్మోస్ట్ మొత్తం ఎఫ్డిఐస్లో 38% కర్ణాటకలోనే మనం చూడడం జరిగింది, ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ ఇవి ఉన్నాయి. సో ఫస్ట్ పొజిషన్ మాత్రం గుర్తుంచుకోండి, అధిక మొత్తంలో ఎఫ్డిఐస్ అంటే సింగపూర్ నుండి. అధిక మొత్తంలో ఎఫ్డిఐస్ ఏ రాష్ట్రంలోకి రావడం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది, కర్ణాటక. అండ్ గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో ఎంత మొత్తంలో వృద్ధి సాధించడం జరిగిందంటే 1.95%. ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి గణాంకాలు ఎవరు విడుదల చేశారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆశా వర్కర్లు, ఆశా వర్కర్లు అంటే మనకు సింపుల్గా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ఇచ్చే ప్రత్యేకమైన నర్సులు అనుకోండి సరిపోతుంది. ఆశా అంటే ఫుల్ ఫామ్ ఏంటి, అక్రెడిటేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ఆశా వర్కర్లు.
మన భారతదేశంలో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ముఖ్యంగా 2020 సంవత్సరం 2021 సంవత్సరం కరోనా తీవ్రంగా ఉన్న దశలో ఆశా వర్కర్లు చేసిన సాయం అనుకూడదు ఆశా వర్కర్లు నిర్వర్తించిన విధులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఇటీవల WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా వర్కర్లను మన భారతదేశంలోని ఆశా వర్కర్ గుర్తించి గ్లోబల్ హెల్త్ వర్కర్స్ పేరిట ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది సో మన భారతదేశంలోని ఎవరికి ఇటీవల WHO ప్రత్యేకంగా గుర్తించి గ్లోబల్ హెల్త్ రికగ్నిషన్ ఒక పురస్కారాన్ని ప్రదానం చేస్తూ గుర్తిస్తూ వార్తలు ఇచ్చిందంటే ఆశా వర్కర్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ డిజిటల్ లాకర్ కి సంబంధించి డిజిటల్ లాకర్ అంటే కామన్ గా మనం లాకర్ లో ఏం చేస్తాం బ్యాంకుల్లో ఉంటుంది లాకర్ మన దగ్గర అమూల్యమైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఫిజికల్ రూపంలో డాక్యుమెంట్స్ కానివ్వండి డబ్బులు కానివ్వండి తీసుకెళ్లి లాకర్ లో పెడతాం ఆ లాకర్ కీ వేసేసి మనం ఇంట్లో భద్రంగా దాచుకుంటాం ఇది ఫిజికల్ గా జరిగేది అలాంటిది ఇటీవల డిజిటల్ లాకర్ అనేది ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తుంది మనకు సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ మనకు సంబంధించిన ఇంపార్టెంట్ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి మనకు సంబంధించిన కొన్ని ధృవీకరణ పత్రాలు కానివ్వండి ఏవైతే ఇంపార్టెంట్ వాల్యూ తో కూడుకొని ఉన్నాయో అవి డిజిటల్ ఫామ్ లో ఆ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా వాటిని స్కాన్ చేసి కానివ్వండి ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు భద్రపరచుకోవచ్చు ఎక్కడి నుండైనా ఏ సమయంలోనైనా వాటిని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు అలాంటి డిజిటల్ లాకర్ సౌకర్యం గురించి ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా మంది సేవలు కూడా పొందుతున్నారు అలాంటి డిజిటల్ లాకర్ సేవలను మరింత సులభతరం చేయడానికి ఇటీవల ఒక అంశం మై గౌ మన భారతదేశానికి సంబంధించి మై గౌ సో మై గౌ వారు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ చాట్ బోట్ ని కూడా ప్రారంభించారు ఈ నెంబర్ గుర్తుంచుకోండి 9013151515 సో ఈ నెంబర్ ఏందంటే ఇక వాట్సాప్ లో కూడా డిజిటల్ లాకర్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయంట సో వెల్లడించింది మై గౌ సంస్థ ఇక్కడ ఏంటంటే డిజిటల్ లాకర్ వినియోగదారులకు సంబంధించి పాన్ కార్డ్ కానివ్వండి మనకు సంబంధించిన పాన్ కార్డ్ అంటే మనం ఎక్కువగా ఐటీ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ ఇంపార్టెంట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు కానివ్వండి సిబిఎస్ఈ 10th 12th సర్టిఫికెట్లు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఈ తదితర డాక్యుమెంట్లను కేంద్రం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరచుకునే వెసులుబాటు కల్పించే డిజిటల్ లాకర్ యాప్ ఇకపై వాట్సాప్ తో అనుసంధానం కానుందట డిజిటల్ లాకర్ యాప్ ఉంటుంది ఆ డిజిటల్ లాకర్ దాని యొక్క సేవలను వాట్సాప్ తో లింక్ చేయడం జరుగుతుంది సో వాట్సాప్ తో అనుసంధానం కానుంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైన మైగౌ సంస్థ సిఓ అభిషేక్ సింగర్ వెల్లడించడం జరిగింది ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని విడుదల చేశారు ఒక వాట్సాప్ నెంబర్ ని రిలీజ్ చేశారు 9013151515 వాట్సాప్ నెంబర్ కేటాయించారు ఆ నెంబర్ కి నమస్తే లేదా హాయ్ లేదా డిజిటల్ లాకర్ అనే ఆంగ్లంలో సందేశం పంపితే చాట్ బోట్ ప్రతిస్పందిస్తుందంట అండ్ మెను జాబితాను రిప్లై గా ఇస్తుంది అందులోంచి డిజిటల్ లాకర్ అథెంటికేషన్ ని ఎంచుకుంటే అప్పటికే భద్రపరిచిన డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఈ నెంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఒక కొత్తగా డిజిటల్ ఖాతాను ప్రారంభించవచ్చు కూడా ఇప్పటివరకు డిజిటల్ లాకర్ సేవలను పొందలేని వారు ఎవరైతే ఉంటారో ఈ నెంబర్ తో ఈ రోజు డిజిటల్ లాకర్ కూడా పొందొచ్చు అని చెప్పేసి మైగో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇటీవల ప్రకటించడం జరిగింది ఈ నెంబర్ తో డిజిటల్ లాకర్ సేవలను గుర్తుంచుకోండి ఇప్పటివరకు యాప్ సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ జూన్ 2022 జూన్ 22వ తేదీన ఒక ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని ఇస్రో చేయబోతోంది ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈరోజు వార్తలు వచ్చింది ఆ ప్రతిష్టాత్మక ప్రయోగం ఏంటంటే GSAT-24 గుర్తుంచుకోండి GSAT-24 యాక్చువల్గా GSAT-24 ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించడానికి GSLV Mark 3ని ఉపయోగిద్దాం అనుకున్నారు లాంచర్గా అంటే మనకి ఏదైతే లాంచ్ వెహికల్గా రాకెట్గా GSLV Mark 3 ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టాలనుకున్నారు కానీ అనుకోని పరిస్థితులు అనుకూలించని కారణంగా ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో దీని స్థానంలో ఏరియన్ ఫైవ్ అంటేనే యూరోపియన్ యూనియన్ ఏరియన్ యూరోప్కి సంబంధించిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని మనం పంపించబోతున్నామని చెప్పేసి ఇస్రో నిన్నటి రోజున అధికారికంగా చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది అంటే రానున్న జూన్ 22 రోజున ఈ ప్రయోగం విజయవంతమయ్యాక దీని యొక్క ప్రత్యేకతను మనం చూడాల్సి ఉంటుంది అండ్ రానున్న పోటీ పరీక్షల్లో ముఖ్యంగా
ఇస్రో కి సంబంధించి పిఎస్ఎల్వి C52 ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్. పిఎస్ఎల్వి C52 చాలా ఇంపార్టెంట్, 2022 సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి ప్రయోగం పిఎస్ఎల్వి C52. ఆ తర్వాత ఇప్పటివరకు ప్రయోగం జరగలేదు కూడా. అండ్ ఇటీవల ఇస్రోకి సంబంధించిన అంశాలు, స్టార్టప్ సంస్థలకు ఇస్రో సహకారం, ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ ఇన్ స్పేస్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా చూడండి. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ఏంటంటే భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే మరిన్ని రిజల్ట్స్ మనం సాధించవచ్చని చెప్పేసి భారత ప్రభుత్వం ఇన్ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రైవేట్ స్టార్టప్లకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ కలాం ఇంజిన్ని మండిస్తూ వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఎస్ఎన్టీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన రాజస్థాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రాజస్థాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఇక్కడ మనకు ఈ పాలసీ దేనికి సంబంధించిందో సులభంగా అర్థమవుతుంది. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే ఒక విధానం. సో ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చాలా రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? వాటిని కొనుగోలు చేసే రీతిలో ముఖ్యంగా వినియోగదారులను ఆకర్షించే పథకాలను ప్రారంభించడం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరిట ప్రత్యేకమైన గైడ్ లైన్స్ని రూపకల్పన చేసింది. ఇటీవలే ఫేమ్ 2.0 తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని గనక అబ్జర్వ్ చేస్తే వాయు కాలుష్యం అనేది చాలా దారుణంగా తయారైపోయింది. ప్రస్తుతం ప్రపంచం కాలుష్యం కూరల్లో చిక్కుకుపోయింది. అందులో భారతదేశం విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీ, సో దేశ రాజధాని ఎన్సిటీ ఢిల్లీ అంటాం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ మన రాజధాని, ప్రపంచంలోనే వాయు కాలుష్య రాజధానిగా మొట్టమొదటి వాయు కాలుష్యం ఎక్కువగా చూడబడుతున్న ప్రాంతంగా వార్తలు నిలిచింది. అలాంటి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇటీవల చాలా అంశాలు, స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అంటే ఏంటి, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో, వాహన కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే వారికి జరిగే లాభాన్ని, పర్యావరణాన్ని ఏ విధంగా సంరక్షించగలుగుతారో చెప్పే విధానాన్ని స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ పేరిట ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ ఇటీవల చాలా అంశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి, మనకు ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా అనే ప్రాంతం, దేశంలోనే మొట్టమొదటిసారి కెవాడియా అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏదైతే ఉంటుందో, ఆ విగ్రహం చుట్టూ ఉండే ప్రాంతం, వాటర్ బాడీ ఏదైతే ఉందో అందులో ఉండే ఒక నక్లెస్ రోడ్, ఆ ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్గా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గో గ్రీన్ ఇనిషియేటివ్తో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటి రాష్ట్రాల జాబితాలో ఈరోజు రాజస్థాన్ రాష్ట్రం చేరింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఈ 2022 సంవత్సరం నిన్నటి రోజున రాష్ట్ర మంత్రిమండలి ఒక పాలసీని ఆమోదించడం జరిగింది, ఒక విధానాన్ని. సో ఈ విధానంలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2022లో భాగంగా రాష్ట్రంలో ఎవరైతే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేస్తారో వారికి రీఎంబర్స్మెంట్, జిఎస్టీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అండ్ వారు కొనుగోలు చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, వాహన కొనుగోలుకి సంబంధించి వారు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అందులో భారీ ఎత్తున సబ్సిడీ, రాయితీలను కూడా ప్రకటించడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ని పూర్తి ఉచితంగా చేస్తోంది. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? కామన్గా మనం ఎలక్ట్రిక్ వెహికలే కాదు, ఏ వెహికల్ కొన్నా కూడా ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో మన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, మనకు నంబర్ ప్లేట్ వస్తుంది. అలాంటి రిజిస్ట్రేషన్ కానివ్వండి, రోడ్డు ట్యాక్స్ కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇనిషియేట్ చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో ఆ నిబంధనలు ఏంటి, ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ అడిగారు. అడిగేది ఒక్కటే,
ఇటీవల ఏ రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలతో వార్తలు ఇస్తాయి. ఇది మాత్రం ఇంపార్టెంట్, ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ రాష్ట్రం పేరు చెప్పేసేసి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని సబ్సిడీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పేసి ఇటు ఇక్కడ మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వాలు చేస్తున్న విధానాలు ఏంటి అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం ప్రత్యేకంగా చాలా అంశాలతో వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా రామ్ఘర్ విష్ధారి టైగర్ రిజర్వ్, 52nd టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. అండ్ ఇటీవల అంబాగఢ్ ఫోర్ట్ వివాదం, కోట వివాదం ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఒక ఫ్లాగ్ ఒక జెండా వివాదం. అండ్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్, ప్రతి పౌరుడికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పించే చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం బాల వివాహాలను అరికట్టాలని, సో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, పెళ్లి పత్రికలు ఏవైతే ఉంటాయో వాటిపైన వధూవరుల పేర్లతో పాటు డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఖచ్చితంగా ముద్రించాలని జీవోను కూడా విడుదల చేసింది. ఇలాంటి అంశాల గురించి రాజస్థాన్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆర్టికల్, మనకు ఇటువంటి ఆర్టికల్స్ ఎక్కువగా పేపర్లో కనబడుతూ ఉంటాయి. ఈరోజు ఆర్టికల్ ఏంటంటే క్యాన్సర్ను వేటాడే వైరస్. యాక్చువల్గా క్యాన్సర్ను వేటాడే వైరస్ అని ఏంటంటే, వైరస్ అంటేనే మనకు శరీరానికి హాని చేస్తుంది, మనల్ని వెంటాడుతుంది. అలాంటి వైరస్ మానవుల్లో కనిపించే క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ని చంపే విధంగా ఒక ప్రత్యేకమైన పరిశోధనలతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఇక్కడ పరిశోధన ఏంటో చూద్దాం. సో ఇక్కడ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, అదే రీతిలో ఒక వ్యాధిని ఎదుర్కోవడానికి మరో వ్యాధి కారకాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. ఒక వ్యాధి మనకు సంభవించింది అనుకోండి, ఆ వ్యాధి కారకం ఏదైతే ఉందో దానిలాంటిదే ఇంకొక దాంతో దాన్ని అంతమొందించడం అన్నట్టు. క్యాన్సర్ను ఎదుర్కోవడానికి వైరస్ను రంగంలోకి దించారు శాస్త్రవేత్తలు. ఇది ఆ వ్యాధిని లక్ష్యంగా చేసుకుంటుంది, దాన్ని నాశనం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థకు తర్ఫీదు ఇస్తుంది. దీన్ని మానవులపై పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ క్యాన్సర్ బాధితుడికి ఈ వైరస్తో కూడిన ఔషధాన్ని ఇచ్చారు. సో ఈ ఔషధం ఏంటంటే వ్యాక్సినియా, దీని పేరు గుర్తుంచుకోండి. ఈ వైరస్ పేరు ఏంటంటే వ్యాక్సినియా, CF33 HNIS CF33 అనే జన్యు మార్పిడి చేయబడిన వైరస్తో ఈ మందును తయారు చేశారు. ఇది నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలు ఏదైతే ఉంటుందో క్యాన్సర్ కణాల్లోకి చేరి ఆ కణాల్లో ఇన్ఫెక్షన్ అవుతుందట. ఇన్ఫెక్షన్ అయ్యే వరకు ఆ క్యాన్సర్ కణాలే చచ్చిపోతాయి అన్నట్టు, వైరస్తో క్యాన్సర్ని జయించడం. సో ఇలా ఆరోగ్యకరమైన కణాల జోలికి ఇది పోదు. ఇలాంటి వాటిని ఆంకోలైటిక్ వైరస్ అంటారు. ఆంకోలైటిక్, ఆంకాలజీ అంటే క్యాన్సర్, ఆంకాలజీ స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఆంకాలజీ, ఆంకోలైటిక్ వైరస్ అంటారు దీన్ని. సో గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు తయారు చేశారంటే అమెరికాలోని సిటీ ఆఫ్ హోప్ క్యాన్సర్ అండ్ కేర్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఆస్ట్రేలియాలోని ఇమ్యూజిన్ సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని కనుగొన్నారు. అంటే అమెరికా శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. ఇది ఎలా పనిచేస్తుందంటే వ్యాక్సినియా క్యాన్సర్ కణాల్లోకి ప్రవేశించి తన సంఖ్యను పెంచుకుంటుంది. ఇలా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఈ కణాలు అంతిమంగా విచ్ఛిన్నమవుతాయి అండ్ ఈ క్రమంలో వేల సంఖ్యలో కొత్త వైరస్ రేణువులు వెలుపలికి వస్తాయి. అవి యాంటీజెన్లలో పనిచేస్తూ సమీపంలోని క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఈ తరహా చికిత్సను ఇమ్యునోథెరపీ అంటాం. సో ఈ విధంగా ఏదైతే ఉంటుందో క్యాన్సర్ని అంతమొందించడానికి వ్యాక్సినియా అనే ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని, వైరస్ని ఉపయోగించేసేసి అమెరికా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవేవైతే ఉంటాయో దీన్ని ప్రత్యేకంగా చూడండి, ప్రయోగశాలల్లో ఏ విధంగా క్లినికల్ ట్రయల్ చేశారు అండ్ ఏ విధంగా పరిశీలించారని చెప్పేసి ఇది ఒకటి. సో క్యాన్సర్ కణాలు భవిష్యత్తులో మళ్ళీ వృద్ధి చెందడానికి ప్రయత్నిస్తే రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి చంపేస్తుంది. జంతువులపై చేపట్టిన ప్రయోగాల్లో వ్యాక్సినియా తన సత్తాను రుజువు చేసుకుంది. ఈ నేపథ్యంలో మానవులపై దీన్ని ప్రయోగించే దశకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అనేది మానవాళి పైన చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అందులో మానవుడి గుండె లయ, హృదయ లయ అంటే ఏంటంటే మన యొక్క గుండె చప్పుడు, మనం హార్ట్ బీట్ అంటాం కదా, హార్ట్ బీట్ పైన కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది తీవ్రంగా ప్రభావాన్ని గుర్తిస్తుందంట. ఇటీవల చూసాం మనం ది లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ రిపోర్ట్, లాన్సెట్ నివేదిక. అందులో ఏం చెప్పారంటే ఒక నిజాన్ని చెప్పారు, ప్రపంచంలో అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవిస్తున్నాయి అంటే భారతదేశం అంట, 23 లక్షల మరణాలు. అలాంటి కాలుష్యంలో ఒకటి వాయు కాలుష్యం, అత్యంత డేంజరస్ పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ. సో తీవ్రస్థాయి వాయు కాలుష్యం బారిన పడితే ప్రాణాంతకు గుండె సమస్య తలెత్తవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. దీనివల్ల హృదయ స్పందనల్లో కూడా తేడాలు వస్తాయంట, అంటే హార్ట్ బీట్లో కూడా తేడాలు వస్తాయంట. ఎవరు కనుగొన్నారు? ఇటలీలోని పియా సెంజు ఆసుపత్రి నిపుణులు కనుగొన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల
ఏటా 42 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. గుండె జబ్బులతో మరణించే ప్రతి ఐదుగురిలో ఒకరు వాయు కాలుష్యం వల్లే బలవుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. అధిక రక్తపోటు, పొగాకు వినియోగం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల తర్వాత వాయు కాలుష్యమే పెను ప్రమాదకారిగా మారుతున్నట్లు గుర్తించారంట. ఈ నేపథ్యంలో ఇటలీ శాస్త్రవేత్తలు ఇంప్లాంటబుల్ కార్డియో వెస్టర్ డిఫ్రిబులేటర్ సో డిఫిబ్రిలేటర్ అమర్చి దాదాపు 146 మంది రోగులను పరిశీలించారంట. వీరిలో 33 మందికి గుండె వైఫల్యం చెందింది. మిగతా 53 మందికి జెన్యు అండ్ ఇన్ఫ్లమేటరీ హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది. ఆ ప్రాంతంలోని వాయు కాలుష్యం స్థాయికి ఆ రోగుల గుండె స్పందనలు వచ్చే తేడాలకు మధ్య సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు. హార్ట్ బీట్ వాయు కాలుష్యానికి ఏ విధంగా గురవుతుందో చెప్పారు శాస్త్రవేత్తలు. ఇటలీ శాస్త్రవేత్తలు గాల్లో కాలుష్యకారక PM2.5 రేణువులు, PM2.5 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు అన్నట్టు. PM2.5 రేణువులు చదరపు మీటర్కి 1 గ్రాము మేర పెరిగిన గుండె లయలో తేడా వచ్చే ప్రమాదం ఉందంట. 1.5% మేర పెరుగుతున్నట్లు తేల్చారు. వారం మొత్తం ఇదే పరిమాణంలో ఈ రేణువులు ఉంటే ఈ ముప్పు 2.4% పెరుగుతుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. PM10 రేణువులు అంటే పెద్దవి, కంటి కనిపించేవి కావు, ఇవి కూడా సూక్ష్మమే. కాకపోతే PM2.5తో పోలిస్తే ఇవి PM10 అనే పెద్దవి. 1 మైక్రోగ్రామ్ మేర పెరిగిన గుండె స్పందనలో తేడాల ముప్పు 21% మేర పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిఎం రేణువుల వల్ల గుండె కండరాల్లో తీవ్ర ఇన్ఫ్లమేషన్ తలెత్తవచ్చని, ఇది అంతిమంగా హృదయ స్పందనల్లో తేడాలకు దారితీయవచ్చని పరిశోధకులు చెప్పారు. వాతావరణంలో PM2.5 రేణువుల తీవ్ర క్యూబిక్ మీటర్కు 35 మైక్రోగ్రాములు, PM10 రేణువుల స్థాయి 50 మైక్రోగ్రాముల కన్నా పెరిగితే ICD రోగులు ఇళ్లకి పరిమితం కావడం లేదా మాస్క్ ధరించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు చెప్పారు. జస్ట్ ఒకటే, వాయు కాలుష్యం అనేది హార్ట్ బీట్ పైన కూడా మనకు ప్రభావాన్ని చూపిస్తుందని ఏ శాస్త్రవేత్తలు చెప్పారంటే ఇటలీ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి తొలి ఎకో బ్రిడ్జ్ వార్తలు నిలిచింది. ఎకో బ్రిడ్జ్ ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో ఎకో బ్రిడ్జ్. సో ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు మన సంకల్ప మ్యాగజైన్లో ఇందాక మీకు చెప్పిన ఆర్టికల్స్, ఈ ఆర్టికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సంకల్ప మ్యాగజైన్ డైలీ కరెంట్ అఫైర్స్ PDFs ఏవైతే ఉంటాయో GVK స్టడీ సర్కిల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి అందులో. సో తెలంగాణలో తొలి ఎకో బ్రిడ్జ్ అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎకో బ్రిడ్జ్ అంటే ఏం లేదు, కామన్గా ఫారెస్ట్ ఏరియా, ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనుకోండి. ఫారెస్ట్ ఏరియా నుండి ఫారెస్ట్ ఏరియాని చీలుస్తూ వెళ్ళే రహదారులు ఉంటాయి, రహదారులు రోడ్లు ఉంటాయి. ఇలాంటి రహదారులు ఫారెస్ట్ మధ్య నుండి పోయినప్పుడు ఈ ఫారెస్ట్లో ఉండే ఎనిమల్స్ ఏవైతే ఉంటాయి, నైట్ పూట కానివ్వండి, డే టైంలో కానివ్వండి, అనుకోకుండా రోడ్డుపైకి రావడము అండ్ రోడ్డు దాటే ప్రయత్నం చేయడము, వాహనాలు ఢీకొనడం, మ్యాన్ ఎనిమల్ కన్ఫ్లిక్ట్ జరగడం, ఇవన్నీ సర్వసాధారణం. అలా మనిషి అయినా చనిపోవచ్చు, ఎనిమల్ అయినా చనిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, జీవ సంపదను దృష్టిలో ఉంచుకొని వాటిని కాపాడాలని చెప్పేసి ఎకో బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఫారెస్ట్ నుండి ఒక రహదారి కనుక వెళ్ళిందనుకోండి, ఆ రహదారి నుండి ఎనిమల్స్ అనేవి దాటకుండా ఆపడం అండ్ ఆ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఎనిమల్స్ దాటే విధంగా ఒక బ్రిడ్జ్, ఒక వంతెన లాంటి నిర్మాణం నిర్మించడం, అది కూడా న్యాచురల్గా ఎనిమల్స్కి ఏర్పడకుండా. టోటల్ ట్రీ కవర్ తోటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, కింద రోడ్ ఉంటుంది, పైన బ్రిడ్జ్ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ బ్రిడ్జ్ ద్వారా ఎనిమల్స్ అన్నీ కూడా ఈజీగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రహదారిని దాటుతాయి, అసలు ఎనిమల్స్కి ఈ వాహనాలకి ఎలాంటి సంబంధం లేకుండా. ఇలాంటి ఒక బ్రిడ్జ్ని, తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి బ్రిడ్జ్ని ఆసిఫాబాద్ డిస్టిక్లో మనం చూడబోతున్నాం. ఆసిఫాబాద్ డిస్టిక్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ఉంటుంది ఆ ఏరియాలో, ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్లో. తడోబా అంధేరి ఏదైతే ఉందో టైగర్ రిజర్వ్ మనకు తెలంగాణ మరియు మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న తడోబా అంధేరి ప్రాంతం అండ్ ముఖ్యంగా ఆ టైగర్ ఏరియాస్ నుండి, టైగర్ రిజర్వ్ నుండి టైగర్స్ అనేవి సంచారం చేస్తూ ఉంటాయి. టైగర్ కారిడార్ ఏరియా అది. ఆ కారిడార్ ఏరియాలో 150 మీటర్ల పొడవైన ఒక ఎకో బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి తొలి ఎకో బ్రిడ్జ్ ఎక్కడ అంటే ఆసిఫాబాద్ అని గుర్తుంచుకోండి, తడోబా అంధేరి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈరోజు ఒక అంశంతో వార్తలు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరులపైన అత్యధికంగా ఇంపార్టెన్స్ ఇస్తుంది, రెన్యువబుల్ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల అదాని గ్రూప్తో
सो आदानी ग्रूप तो कुदुर्चुकुना रिनवबल एनर्जी की संबंधी हाइड्रो इलेक्ट्रिसिटी प्रोजेक्ट्स कानिवंडि अंड अट द सेम टाइम इटीवल कालंलो सोलार पवर नि जनरेट चेयडानिकि ओक ओप्पंदानि आंध्रप्रदेश राष्ट्र प्रभुत्वं आदानी संस्थतो कुदुर्चुकुन्न ओप्पंदं ई रोजु प्रत्येकंगा वार्तल्लो निलिचिंदि जस्ट टू द पाइंट गुर्तुंचुकोंडि आदानी ग्रीन एनर्जी संस्थतो एपी प्रभुत्वं भारी ओप्पंदं अंड नेक्स्ट ई रोजु मन लास्ट टापिक वच्चेसि वार्तल्लो వ్యక్తులు ఈ రోజు వార్తల నుంచిన ఫస్ట్ ఒకే పర్సన్ వినయ్ కుమార్ సక్సేనా వినయ్ కుమార్ సక్సేనా గారు ఇతను ప్రస్తుతం కేవిఐసి కాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇటువల తరచు కేవిఐసి గురించి మనం డిస్కస్ చేసాము రీహాబ్ అనే ఇనిషియేటివ్ కుమార్ సశక్తికరణ యోజన అని చెప్పేసి బ్యాంబూ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ బ్యాంబూ అని సో అలాంటి కేవిఐసి ఏదైతే ఉందో భారతదేశంలో కుటీర పరిశ్రమను ప్రోత్సహించే కేవిఐసి సంస్థకి చైర్పర్సన్గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనా గారిని భారత రాష్ట్రపతి అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి గారు ఒక ప్రభుత్వం ముఖ్యంగా ఒక ప్రాంతం ఢిల్లీ ఎన్సిటీ ఢిల్లీకి నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనేవారు ఉంటారు రాష్ట్రపతితే నియమించబడతారు ఆర్టికల్ 239A సో అలా ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా ఢిల్లీ పరిపాలకుడిగా ఈరోజు వినయ్ కుమార్ సక్సేనా గారిని నియమించారు భారత రాష్ట్రపతి ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎవరి స్థానంలో అంటే ఇటీవల అనిల్ బైజాల్ గారు రాజీనామా చేస్తూ వార్తలిచ్చారు అనిల్ గారి స్థానంలో మనకి ఈరోజు వినయ్ గారని గుర్తుంచుకోండి వినయ్ కుమార్ సక్సేనా గారు నూతన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ సో ఈరోజు ర్యాపిడ్ రౌండ్ చూస్తే బెల్జియం సో బెల్జియం విషయానికి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా బెల్జియం వార్త వచ్చింది దేనికి సంబంధించి అంటే మంకీ పాక్స్ వ్యాధిని నియంత్రించడానికి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేకంగా 21 రోజుల క్వారంటైన్ ప్రకటిస్తూ అండ్ మంకీ పాక్ సంబంధించి వివరాలను మనం ఇక్కడ చూడడం జరిగింది ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిషా రాష్ట్రం చూడొచ్చు అలా ఒలింపిక్స్ పట్ల చిన్నతనం నుండి అవగాహన కల్పించి ఒక ప్రత్యేక ఎడ్యుకేషన్ కరికులంలో ఒలింపిక్స్ని చేరుస్తూ మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏ దేశానికైనా ఇంపార్టెంటే విదేశాలు వచ్చి మన దేశాల్లో పెట్టుబడులు పెట్టడం అందులో మనకి సింగపూర్ మొదటి స్థానంలో ఉంది మన భారతదేశంలో అత్యధికంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసిన ప్రాంతంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉంది అండ్ నెక్స్ట్ ఆశా వర్కర్లకు గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక ప్రకటన చేసింది అండ్ 9013151515 సో డిజిటల్ లాకర్ సౌకర్యాలను మైగో సంస్థ ఇక మీదట వాట్సాప్కి కూడా అనుసంధానిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం అండ్ జూన్ 22 ఈ జూన్ 22వ తేదీన నింగిలోకి వెళ్ళనున్న GSAT 24 అండ్ రాజస్థాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాం ఇక్కడ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అంశాలన్నీ చూడండి అండ్ క్యాన్సర్ను వేటాడే వైరస్ అని చెప్పేసి ఇక్కడ ఆస్ట్రేలియా అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక ప్రత్యేకమైన వ్యాక్సినియా CF33HNIS అనే ఒక వ్యాక్సినియా మందు వాయు కాలుష్యం పెరిగితే గుండె లయలో కూడా మార్పులు సంభవిస్తాయని చెప్పేసి PM2.5 PM10 ఏ విధంగా మానవుడి యొక్క హార్ట్ బీట్ పైన ప్రభావం చూపిస్తాయని చెప్పేసి ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు అండ్ తెలంగాణలో మొట్టమొదటి లేదా తొలి ఎకో బ్రిడ్జ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అని గుర్తుంచుకోండి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆదాని గ్రీన్ ఎనర్జీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న భారీ ఒప్పందం రెన్యూవబుల్ ఎనర్జీ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా వినయ్ కుమార్ సక్సేనా గారు కేవీఐసి ప్రస్తుత చైర్పర్సన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు మిస్ లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం రేపు కలుద్దాం థ్యాంక్ యూ